అందరికీ హాయ్ ఫ్రెండ్స్. మహాత్మా గాంధీ యూనివర్సిటీకి సంబంధించి ఎవరైతే 2011 నుంచి 2016 వరకు ఇయర్ వైజ్ సిస్టమ్ వాళ్ళైతే ఉన్నారో, అంటే సెమిస్టర్ సిస్టమ్ కాకుండా ఇయర్ వైజ్ సిస్టమ్, 10th ఇంటర్లో రాసినట్టు ఇయర్కి ఒకసారి ఎగ్జామ్స్ రాస్తారు కదా మెయిన్ ఎగ్జామ్స్, ఆ సిస్టమ్, ఆ బ్యాచెస్ వాళ్ళ గురించి చెప్తున్నాను. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ బీఏ జనరల్ వొకేషనల్, బీకామ్ జనరల్ కంప్యూటర్స్, కంప్యూటర్స్ అప్లికేషన్, హానర్స్ బీఎస్సీ జనరల్ వొకేషనల్. మీకు ఇయర్ వైజ్ బ్యాక్లాగ్ ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేస్తున్నారు. దానికి సంబంధించిన టైం టేబుల్ అయితే త్వరలోనే రిలీజ్ చేస్తామని కూడా చెప్తున్నారు. అండ్ ఇక్కడ ఎగ్జామ్ ఫీ డీటెయిల్స్ అయితే ఒకసారి అయితే చూద్దాం. స్టూడెంట్స్కి వితౌట్ లేట్ ఫీ 18th ఏప్రిల్ వరకు లాస్ట్ డేట్ అయితే ఇచ్చారు. విత్ ఫైన్ 100 రూపీస్తో 19th and 20th ఏప్రిల్ వరకు లాస్ట్ డేట్ అయితే ఇచ్చారు. ఎగ్జామ్ ఫీ డీటెయిల్స్ అయితే ఒకసారి చూద్దాం. బీఏ వాళ్ళకి, ఓన్లీ బీఏ, 3 సబ్జెక్టులు ఫెయిల్ అయినా, 4 ఫెయిల్ అయినా, 5 ఫెయిల్ అయినా, ఎన్ని ఫెయిల్ అయినా సరే మీరు 700 కట్టాల్సింది ఉంటుంది. 1 లేదా 2 ఫెయిల్ అయితే 500 కట్టాల్సింది ఉంటుంది. వైవా ఫీ 50 రూపీస్ ఉంది. ఇది తీసుకుంటే తీసుకోవచ్చు. ఈ 50 రూపీస్ అనేది మెమో ఛార్జెస్. బీకామ్ వాళ్ళు చూసినట్టయితే ఇక్కడ 3 సబ్జెక్టులు ఫెయిల్ అయినా, 4 ఫెయిల్ అయినా, 5 ఫెయిల్ అయినా, ఎన్ని ఫెయిల్ అయినా 765 అయితే కట్టాల్సింది ఉంటుంది. 1 ఫెయిల్ అయినా, 2 ఫెయిల్ అయినా 500 కట్టాలి. బీఎస్సీ 3 ఫెయిల్ అయినా, 4 ఫెయిల్ అయినా, ఎన్ని ఫెయిల్ అయినా 765, 1 ఫెయిల్అయినా, 2 ఫెయిల్అయినా 500 అయితే కట్టాల్సింది ఉంటుంది. ఒకసారి అయితే నోట్ అయితే చూడండి. ఇక్కడ ఎవరైతే ఫస్ట్ ఇయర్ అకాడమిక్ ఇయర్ ఉన్నారో, అంటే వాళ్ళు ఫస్ట్ ఇయర్ 2011, 2012, 2013, 2014 ఫస్ట్ ఇయర్ ఉన్నారో వాళ్ళకి ఇది 1 టైం ఛాన్స్ అంట. ఈ క్యాండిడేట్స్ 1000 రూపీస్ ఒక్క పేపర్కి 1000 రూపీస్ అయితే పేమెంట్ చేయాల్సింది ఉంటుంది. అడిషనల్ ఫీ అన్నట్టు ఇది. అండ్ ఎవరైతే స్టూడెంట్స్ 14, 15 and 15, 16 వాళ్ళకి లాస్ట్ ఛాన్స్. 1 టైం ఛాన్స్ కూడా మీకు ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. మీరు కూడా ఒక్కొక్క పేపర్కి 1000 రూపీస్ అయితే అడిషనల్ ఫీ అయితే పేమెంట్ అయితే చేయాల్సింది ఉంటుంది. సో ఈ వీడియో నచ్చితే పక్క లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మీ అక్కలకు, అన్నలకు అందరికీ షేర్ చేయండి. వాళ్ళు జాబ్స్ చేస్తున్నా, మ్యారేజెస్ అయిపోయి చిల్డ్రన్స్తో ఉన్నా పర్వాలేదు, ఈ వీడియోని అయితే షేర్ చేయండి. సో ఎవరు ఎగ్జామ్స్ రాసే వాళ్ళు ఉన్నారో, ఎవరు రాయని వాళ్ళు ఉన్నారో మనకైతే తెలియదు కాబట్టి ఈ వీడియోని అయితే షేర్ చేయండి.